హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. చాలామంది కపుల్స్ సంతానలేమి సమస్యకు సంబంధించి ట్రీట్మెంట్కి మా దగ్గరకు వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళలో ఈ మధ్య కాలం, ఇప్పుడు అసలే వేసవి కాలం వస్తుంది, సమ్మర్ టైం కదా, ఈ టైంలో ట్రీట్మెంట్ ఎందుకు మేడం, సమ్మర్ అయిపోయాక వస్తాము అని అంటూ ఉంటారు. సో సమ్మర్లో మనము ట్రీట్మెంట్ చేపించుకుంటే సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అనేది జనాలు అనేది మామూలుగా అనుకుంటున్నారు. సో దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? మనకి సమ్మర్లో ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుందా? సో ఖచ్చితంగా మనము సమ్మర్ అయిపోయాకే రావాలి అనేది ఏమన్నా ఉందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్లీ హీట్ ఎక్కువ ఉండి బాడీ వేడిగా ఉంటుంది, బాడీ వెచ్చబడిపోతుంది, బాడీలో హీట్ ఎక్కువ ఉంది, అందుకనే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో గమనించాల్సింది ఏంటి అంటే, బాడీలో టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి బాడీ మెకానిజం అనేది ఎప్పుడు ఉంటుంది, అండ్ బయట టెంపరేచర్కి సంబంధం లేకుండా బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో బయట ఎంత ఎండగా ఉన్నా, ఎంత చల్లగా ఉన్నా, బాడీ టెంపరేచర్ అనేది 98.6 డిగ్రీస్ అనేది మెయింటైన్ అవ్వడానికి మెకానిజం అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. ఏ టెంపరేచర్ ఉన్నా బయట, ఎటువంటి వెదర్ ఉన్నా బయట, 99 డిగ్రీస్ దాటిన దగ్గర నుంచి మనం జ్వరం వచ్చిందనే కన్సిడర్ చేస్తాం. 100, 101 అలా ఉంటే కంపల్సరీగా ట్రీట్మెంట్కి మనం వెళ్తాం. సో బయట టెంపరేచర్కి సంబంధం లేకుండా బాడీ అనేది టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మెకానిజం అనేది ఉంటుంది, కాబట్టి దానికి బయట సంబంధం లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు హీట్ ఎక్కువ అవడం వల్ల ఎగ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, లేదా స్పర్మ్స్ అనేవి సరిగ్గా తయారవ్వవు, లేదా ఎంబ్రియో అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు అని అనుకుంటే, మనకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి యూజువలీ ఇంజెక్షన్స్ ఇస్తాము, శరీరంలో ఎగ్ అనేది డెవలప్ అవుతుంది. ఐయుఐ అనే ప్రాసెస్ చేస్తే కణాలు అనేవి తీసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. ఐవిఎఫ్ అనే ప్రాసెస్ చేయాలి అంటే శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి ల్యాబ్లో కణాలతో మేమే కలిపి పిండం తయారు చేస్తాం. సో ల్యాబ్లో టెంపరేచర్ అనేది మేము 100% మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ల్యాబ్లో మనం కండిషన్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మనకి ఎంబ్రియోస్ అండ్ గ్యామెట్స్ సర్వైవ్ అవ్వవు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ అనమాట, సమ్మర్ అయినా వింటర్ అయినా ఎలా ఉన్నా కూడా ల్యాబ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ మేము చేసుకుంటాము. ఇంక్యుబేటర్లో టెంపరేచర్ మేము 100% చేసుకుంటాము. దానికి క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, సేఫ్టీ మెకానిజం అనేది ఉంటుంది. సో ప్రతిరోజు మార్నింగ్ ఎంబ్రియాలజిస్ట్ ఈ టెంపరేచర్స్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసుకుంటారు, అండ్ తర్వాత మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి కానీ ల్యాబ్కి సంబంధించి కానీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం అనేది ఏ సెంటర్లో అయినా అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అండ్ కంపల్సరీ జరుగుతుంది. సో మనకి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ బాడీలో ఉన్నంత కాలం చాలా సేఫ్గా ఉంటాయి, ఎందుకంటే బాడీకి టెంపరేచర్ మెయింటైన్ చేసే మెకానిజం ఉంది. ఒకవేళ మనం ట్రీట్మెంట్ కోసం ఆ ఎగ్ అండ్ స్పర్మ్ బయటికి తీసినా కూడా మనం ల్యాబ్లో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో బయట ఉన్న వెదర్కి సంబంధం లేకుండా బాడీలో కానీ ల్యాబ్లో కానీ టెంపరేచర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం, కాబట్టి సమ్మర్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఈ మధ్య కాలంలో ఒక రీసెర్చ్ ప్రకారం చూస్తే సమ్మర్లో చేసినప్పుడు ట్రీట్మెంట్స్ సక్సెస్ రేట్స్ ఇంకొంచెం బెటర్గా వచ్చాయి. సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి వైటమిన్ డి అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్. వైటమిన్ డి వల్ల ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనేది చాలా మన రీసెర్చ్ ఆర్టికల్స్లో తెలిసింది. సో ఎండాకాలం ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ వైటమిన్ డి ప్రొడక్షన్ ఉంటుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు, కాబట్టి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి కూడా మనకు రీసెర్చ్లో తెలుస్తుంది. సో సమ్మర్లో మీకు తిరగడానికి ఇబ్బంది అవ్వడం తప్ప అదర్వైజ్ ట్రీట్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. తగిన జాగ్రత్తలు తీసుకొని సమ్మర్లో ప్రశాంతంగానే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. డిహైడ్రేషన్ రాకుండా అడిక్యుయేట్ వాటర్ మీరు తీసుకొని, మీరు ట్రీట్మెంట్కి రావాల్సిన టైం అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని, మరీ పీక్ ఎండల్
ఉన్న టైంలో కాకుండా మీరు డెఫినెట్లీ ట్రీట్మెంట్కి ముందుకెళ్ళచ్చు. సో సమ్మర్లో ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువగా ఉండడం అనేది లేదు ఇప్పటి వరకు. మా 39లో మేము అన్ని బ్రాంచెస్ సమ్మర్లో కూడా రన్ చేస్తాము అండ్ సక్సెస్ రేట్స్ అనేది తగ్గడం అనేది ఇప్పటివరకు మేము చూడలేదు. సో మీరు కనుక ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, సమ్మర్ అని భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా సమ్మర్లో ట్రీట్మెంట్స్ అనేవి చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, మీరు నిర్భయంగా ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ.